ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి కర్కాటక రాశికి చెందిన జాతకులకి మరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అటు గురువు గురువు యొక్క గురు గురువు రాహువు అలాగే కుజుడి యొక్క ప్రభావం వల్ల వాటి యొక్క అనుకూల ప్రభావం వల్ల అద్భుతమైన ఫలితాలను ఈ వారం అంతా కూడా చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు కార్యక్రమాలన్నీ కూడా మీకు డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సకాలంలో మీరు డబ్బు మీ ఖర్చులో నిమిత్తం డబ్బు మీ చేతికి వంతుంది దానివల్ల మీరు హ్యాపీగా సంతోషంగా ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటున్నారో మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా అందులో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు విషయంలో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే కుటుంబంలో గతంలో ఏమైనా కుటుంబం నుంచి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి గతంలో ఏమైనా కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా ఉన్నాయి అలాగే నూతన వ్యవహారాల్లో అంటే నూతన ప్రాజెక్టులు కానీ నూతన వ్యవహారాల్లో కానీ ప్రారంభించే ముందు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి మీ వెల్వేర్షస్ యొక్క సహాయ సలహాలు సలహాలు తీసుకుంటే మంచి మంచి మంచిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సంఘంలో మీ పేరు మీకు మీకు పలుకుబడి పెరుగుతుంది మీ మాటకి విలువ పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా కొంచెం ఒత్తిడి అయితే పనిలో ఒత్తిడి అయితే ఉంటుంది కానీ చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉంటాయి పనుల అయితే ఉంటుంది ఆ ఒత్తిడిని మీరు అధిగమిస్తే కనుక చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి ఉద్యోగం నుంచి కూడా మీకు మంచి ప్రశంసలు అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి ఉద్యోగాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవాడికి వివాహ ప్రయత్నాలు కలుగుతాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా మరి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులకు కూడా చాలా వరకు వాళ్ళ ప్రేమ చిగురించి సక్సెస్ అయ్యి వాళ్ళు మరింత ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు దారితీయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ వారం చాలా వరకు శుభ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఓం నమ శివ అనే పంచాక్షయ మంత్రాన్ని మీరు నిత్యము పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే సోమవారం నాడు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ క్రమంలో సింహరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ సింహరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అక్టోబర్ తేదీ ఒకటో అక్టోబర్ నెల ఒకటో తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గతంతో పోలిస్తే ఈ వారం చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి అష్టమ గురుని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి అష్టమంలో గురుడు ఉన్నాడు వక్రించి ఉన్నాడు వల్ల ఖచ్చితంగా ఈ కుటుంబ వ్యవహారాల విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్య విషయంలో మీరు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు వైద్యని పర్యవేక్షణలో చికిత్స చేసుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి వాదోపవాదాలకి వాగ్వివాదాలకి మీరు తాగకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఇతరుల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఓర్పు సహనాలతో వ్యవహరించాలి ఎదుటి వ్యక్తి ఒక మాట లూజ్ టంగ్ చేసినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా టేకిటిజీ పాలసీ తీసుకుని ఓర్పు సహనాలతో కనుక ముందుకెళ్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఉద్యోగ ప్రాంతాల్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మీ తోట ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా మరి ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఈ చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా మీరు మంచి ఫలితాలను మీరు ఎక్స్పెక్ట్ చేయకండి చదువు మీద ఏకాగ్రత పెట్టి కనుక చదివితే మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి మొత్తం మరి ఈ రాశికి చెందిన జాతకులకి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలకి తావ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్కి మీరు తాగు ఇద్దరూ ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండాలి ఒకే బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అయితే మాత్రం వాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా మీరు సర్దుకుని పోతే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన ఒకే ఈ వారం ఆదాయం పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యవహారాల్లో కూడా చాలా వరకు అనుకూలం మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతుకులకి గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి గురు జపాన్ని చేయండి అలాగే గురు సంబంధమైన ఆలయాలని మీరు రెగ్యులర్గా మీరు సందర్శించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ద్వాదశ రాశిల వారికి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కన్యా రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి అక్టోబర్ నెల ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యా రాశికి చెందిన జాతకులకి మరి ఈ వారం మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే రవి జన్మరాశిలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కొంచెం ఒత్తిళ్ళు టెన్షన్లు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేసిన కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది కొంచెం ఒక రకమైన శ్రమ ఉంటుంది ఒక రకమైన ఆందోళన ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి శని గురుల యొక్క అనుకూల యొక్క అనుకూల ప్రభావం వల్ల ఖచ్చితంగా కూడా మరి చేసే ప్రతి కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఈ వారంలో ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ఈ రాశికి చెందిన జాతకులు మరి ప్రయాణాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ధనం వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ ఖర్చుల్ని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో దేనికి ఎంత ఖర్చు పెట్టారో అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుని మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఈ వారంలో కొంచెం స్త్రీ సౌఖ్యం కూడా కలగడానికి స్త్రీ సహచర్యం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగం చేసే ప్రాంతాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి టెన్షన్ పెరుగుతుంది స పని ఎక్కువ అవుతుంది ఆ పని ఎక్కువైపోతుంది కదా అని తోటి ఉద్యోగులతో మీరు పై అధికారులతో కూడా వాళ్ళతో చిరుబూర్లో చిరుబులు ఆడితే కనుక ఇబ్బందులు పాలవుతారు అందువల్ల ఓర్పు సహనాలతో వ్యవహరించాలి ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రయాణాల్లో కానీ ఇతరత్లా కానీ ఎక్కడైనా సరే మీ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా వైద్యుల పరివేషణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద మీదే పైచేతిగా ఉంటుంది ఎన్ని ఒత్తులు ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మాట విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతిదానికి కూడా కొంచెం మీకు ఆవిష్క ఆవేశాలకు ఎట్టి పరిస్థితులతో లోన్ కావద్దు మీ మాటను అదుపు అదుపులో పెట్టుకోవాలి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా అందులో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే కుటుంబ వ్యవహారాలను మాత్రం వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితితో కూడా కుటుంబ వ్యవహారాలతో కుటుంబ సభ్యులతో ఎంత ఓపికగా ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు చాలా వరకు మంచి ఫలితాలను చూస్తారు ఏకాగ్రత తప్పకుండా మీరు చదువుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళకి కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మైండ్ డైవర్ట్ కాకుండా మీరు ముందుకు అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ కన్యారాశికి చెందిన జాతుకులకి ఈ వారం అంతా కూడా చా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణు సంబంధమైన ఆరాధన కానీ చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి సూర్య సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వండి అలాగే మీరు ఆదిచ్యూజాన్ని కూడా నిత్యం పఠించడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది